కర్ణాటక ఫలితాల తర్వాత విపక్షాల్లో మార్పు వచ్చింది. మొన్నటి వరకు కాంగ్రెస్ తో కలిసి నడిచేందుకు ముందుకు రాని వారు ఇప్పుడు ఏకంగా చేతిలో చేయేసి కలిసి నడిచేందుకు సిద్ధమంటూ పరోక్షంగా ఇండికేషన్స్ ఇస్తున్నారు. బీజేపీని ఓడించటమే తమ ముందు లక్ష్యమంటూ చెప్తున్నారు. అందుకే విపక్షాలు ఐక్యత రాగాన్ని వినిపిస్తున్నాయి. కలిసికట్టుగా పనిచేసేందుకు రెడీ అంటున్నారు నేతలు. వచ్చే ఎన్నికల్లో విపక్ష కూటమి ఏర్పాటుపై ప్రయత్నాలు ప్రారంభించారు. మొన్నటి వరకు ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు సాగింది ఆయా పార్టీల నేతల తీరు. కర్ణాటక రిజల్ట్స్ తర్వాత పూర్తిగా రూట్ మార్చేశారు. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కాంగ్రెస్ కు మద్దతు తెలిపింది. విపక్షాల కూటమిలో జాయిన్ అవుతారంటూ చెప్పేశారు ఆమె. 2024 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ బలంగా ఉన్న ప్రాంతాల్లో తమ పార్టీ తృణమూల్ కాంగ్రెస్ మద్దతు ఇస్తుందని చెప్పారు. రాబోయే ఎన్నికల పోరులో ప్రతిపక్షాల ఐక్యతపై టీఎంసీ వైఖరి ఎలా ఉండబోతోందనే విషయాన్ని మమత క్లారిటీ ఇచ్చారు. కాంగ్రెస్ ఎక్కడ బలంగా ఉంటే అక్కడ పోటీ చేయాలని, అక్కడ టీఎంసీ మద్దతు ఇస్తుందని మమతా బెనర్జీ చెప్పారు. కానీ కండిషన్స్ అప్లై అంటున్నారు. కాంగ్రెస్ కూడా ప్రాంతీయ పార్టీలకు మద్దతు ఇవ్వాలని ఆమె తెలిపారు. సీట్ షేరింగ్ ఫార్ములాలో ప్రాంతీయ పార్టీలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. యూపీలో సమాజ్వాదీ పార్టీకి మద్దతు ఇవ్వాలన్న దీదీ బెంగాల్లో తృణమూల్కు కాంగ్రెస్ సపోర్ట్ ఇవ్వాలన్నారు. తమ అంచనాల ప్రకారం 200 స్థానాల్లో కాంగ్రెస్ బలంగా ఉందన్న దీదీ అక్కడ తాము మద్దతు ఇస్తామని తెలిపారు. కొన్ని నెలలుగా ప్రతిపక్ష అగ్రనేతలతో పలు సమావేశాలు నిర్వహించిన దీదీ కర్ణాటక రిజల్ట్స్ తర్వాత హస్తం పార్టీకి సపోర్ట్ చేస్తూ కామెంట్స్ చేయటం దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. కాంగ్రెస్ లేకుండా విపక్షాల కూటమి సాధ్యం కాదని మొదటి నుంచి ఆ పార్టీ నేతలు చెప్తూనే ఉన్నారు. అయినా విపక్షాలు మాత్రం ఎవరి ప్రయత్నం వారు చేశారు. అందరి లక్ష్యం ఒకటే, బీజేపీని ఓడించాలి. అది ఒక రాహుల్ గాంధీతోనే అవుతుందనే నమ్మకం వారిలో సన్నగిల్లింది. అందుకే విపక్షాలు కలిసి రావాలని కాంగ్రెస్ పలుమార్లు ఆహ్వానించినా ఎవరు ముందుకు రాలేదు. రాహుల్ సారథ్యంలో పనిచేసేందుకు విపక్షాలు నో చెప్పేశాయి. రాహుల్ చేపట్టిన భారత్ జోడో యాత్ర విజయవంతం కావటం, కర్ణాటక విజయంలో రాహుల్ కీ రోల్ పోషించడంతో విపక్షాలు మళ్లీ కాంగ్రెస్ తో జతకట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది జరగనున్న లోక్సభ ఎన్నికల కోసం బీహార్ సీఎం నితీష్ కుమార్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. స్వయంగా ఆయనే పలువురు ప్రతిపక్ష నేతల్ని కలిసి విపక్షాల ఐక్యతపై చర్చలు జరుపుతున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాలను ఏకతాటిపైకి తెచ్చేందుకు కసరత్తులో ఆయన నిమగ్నమయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన పాట్నాలో విపక్షాల సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ప్లాన్ చేశారు. విపక్షాల ఐక్యతకు సంబంధించి మరికొద్ది రోజుల్లో ఈ సమావేశం జరగవచ్చని సమాచారం. ఇందులో 15 ప్రధాన పార్టీల అగ్రనేతలు చేరనున్నారు. ఈ విషయాన్ని జేడీయూ సీనియర్ నేత తెలిపారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని ప్రధాన పార్టీల నేతలతో మాట్లాడతామని చెప్పారు. వారితో చర్చించిన తర్వాత పాట్నాలో సమావేశం తేదీని ఖరారు చేస్తామన్నారు. బీహార్ సీఎం నితీష్ కుమార్, డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్, ఎన్డీఏతర పార్టీల నాయకులందరినీ కలిశారు. ఇప్పటి వరకు 15 పార్టీల నాయకులు మద్దతు తెలిపారని, రానున్న రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పారు. బీజేపీతో తెగదింపులు చేసుకుని నితీష్ కుమార్ ఆర్జేడీ, కాంగ్రెస్, కమ్యూనిస్టులతో కలిసి బీహార్లో మహాఘటబంధన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి సీఎం నితీష్ కుమార్ వివిధ పార్టీలతో చర్చలు జరుపుతున్నారు. నితీష్ కుమార్ ఇప్పటికే కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ అధినేత రాహుల్ గాంధీ, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీతో సమావేశమయ్యారు. ఇటీవలే జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, శివసేన నాయకుడు ఉద్దవ్ థాకరేలతో భేటీ అయ్యారు. అయితే ప్రతిపక్షాల ప్రయత్నాలకు ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ఝలక్ ఇచ్చారు. ప్రతిపక్షాల కూటమిలో బీజేడీ చేరబోదని స్పష్టం చేశారు. 2024 ఎన్నికల్లో బీజేడీ ఒంటరిగా పోరాటం చేస్తుందని తెలిపారు. As I've said, and we've also been colleagues many years ago, no discussions were held about any alliances. Political discussion, हम लोगों का तो पुराना रिश्ता है. आप सब political बात की चिंता मत करिए. हम लोगों का संबंध इतना ज्यादा है कि political बात सोचने की जरूरत नहीं है. हम लोगों का आपस में जो संबंध है वो बिल्कुल ही आपस का बहुत अच्छा संबंध है. कोई भी गरीब गुरबा तबका हो, किसी का भी हो, किसी का कोई मर्डर होता है तो उसको जो सजा मिलती है तो आजीवन, तो उसके बाद तो हो जाता है ना भाई, 40 साल के बाद ये सब का तो और बहुत ज्यादा है. कुल मिलाकर तो उसको 20 साल माना जाता है. उसको बीच बीच में ही इनसे ही होने लगता है कि भाई इतना हो गया इसका,
अच्छा काम किया तो उसे गलत बात है। हाँ। तो इसीलिए उस पर हम लोगों को नहीं कुछ कहना है, अब कोई कोर्ट में गया तो कोर्ट फैसला करे। जो कर्नाटक असेंबली ఎన్నికల ఫలితాలతో బీజేపీకి ప్రత్యామ్నాయం కాంగ్రెస్ అని తెలిపారు ఎన్సీపీ అధినేత శరద్ పవార్. కర్ణాటక వ్యూహాన్ని ఇతర రాష్ట్రాల్లో కూడా అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. దానికోసం భావ సారూప్యత గల పార్టీలు కలిసి పనిచేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ప్రతిపక్ష పార్టీలు ఏకం కావాల్సిన సమయం ఆసన్నమైందన్నారు శరద్ పవార్. కర్ణాటకలో బీజేపీ ఘోర పరాజయం మహారాష్ట్రలో మహావికాస్ అఘాడికి కలిసొస్తుందన్నారు. ముందే ఎంపీ సీట్ల షేరింగ్ ఫార్ములాను రూపొందిస్తుందని చెప్పారు జయంతి పాటిల్. కర్ణాటక తరహాలో మహారాష్ట్రలో కూడా ఎంవీఏ మరింత శక్తివంతంగా పనిచేస్తుందన్నారు పాటిల్. सभी अपोजिशन पार्टी को एक रास्ता दिखा है तो कर्नाटक के लाइन पर अन्य राज्यों में स्थिति तैयार होने के लिए कुछ न कुछ मेहनत करने की आवश्यकता है। उद्धव ठाकरे की मेहनत हो सकती है। कई राज्यों में कोई सिंगल पार्टी जैसे कर्नाटक में कांग्रेस ने किया इस तरह की एक शक्ति दिखा सकती है बीजेपी के खिलाफ। और कई राज्यों में लाइक माइंडेड कार्य पार्टी मिनिमम कॉमन प्रोग्राम पर सामने जाकर लोगों के सामने एक अल्टरनेटिव दे सकते हैं। ये दोनों सेक्शन में हम लोगों का ध्यान होगा, बाकी साथियों से बात करनी होगी। ये प्रोसेस हम शुरू करेंगे, इस जब तक कोई फाइनल नहीं आता तब तक రాహుల్ గాంధీ పాదయాత్ర సక్సెస్ తర్వాత కూడా ఆయన నాయకత్వానికి ఇంట బయట ఎక్కడ సంపూర్ణ ఆమోదం దొరకలేదు. రాహుల్ నాయకత్వంపై ప్రజల విశ్వాసం సంగతి పక్కన పెట్టినా కాంగ్రెస్ నాయకులకు మిత్రపక్షాలకు సైతం రాహుల్ నాయకత్వంపై పూర్తి భరోసా విశ్వాసం ఏర్పడలేదు. అదాని వ్యవహారంలో రాహుల్ గాంధీ స్టాండ్ పై విభేదించారు ఎన్సీపీ అధినేత శరద్ పవార్. సావర్కర్ పై రాహుల్ కామెంట్స్ మీద శివసేన అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇప్పుడు కర్ణాటక ఫలితాల తర్వాత సీన్ మారిపోయింది. ఈ ఏడాది చివరిలో జరిగే నాలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ కు ఆశించిన ఫలితాలు రాకపోతే మళ్ళీ విషయం మొదటికొస్తుందన్న వాదనలు